పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా శిబిరాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. తమకు 400 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ఫుల్ కాన్ఫిడెన్స్తో చెబుతున్నారు. కాంగ్రెస్ సీట్ల విషయంలో అంత ధీమాగా చెప్పలేకపోతున్నా గెలిచేది తామేననే అంటుంది. అయితే ఈ రెండు కూటములకు మెజారిటీ రాదని, వచ్చేది హంగేనని కొందరు అంటున్నారు. సెంటర్లో వచ్చేది హంగేనని, తాము కీలక పాత్ర పోషిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో థర్డ్ ఫ్రంట్ కీలకంగా మారుతుందని చెబుతున్నారు. మరి సెంటర్లో నిజంగానే హంగ్ ఫలితాలు వస్తాయా? వస్తే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? అసలు దేశంలో థర్డ్ ఫ్రంట్ అనేది ఒకటి ఉందా? గోడలు దూగడంలో పిల్లలు మించిపోయిన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలకు చెక్ పెట్టే స్థితిలో ఉన్నాయా? పదేళ్ల మోదీ పరిపాలనలో దేశం సాధించిన అభివృద్ధి శూన్యమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2004-2014 మధ్య యూపీఏ హయాంలో జరిగిన అభివృద్ధి, 2014-2024 మధ్య ఎన్డీఏ పాలనలో జరిగిన అభివృద్ధి ఒకే స్థాయిలో ఉన్నాయి. నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్పణం, కుంభకోణాలు అన్నీ సేమ్ టు సేమ్. కాంగ్రెస్ బీజేపీ దొందుకు దొందేనని ప్రజలకు అర్థమైంది. ఎన్నికల ఫలితాలను పక్కన పెడితే గత 10 దేశభక్తి, హిందుత్వ రాజకీయాలతో బీజేపీ నిర్మాణపరంగా శక్తిమంతంగా మారింది. కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో బలహీనపడింది. అమరీందర్ సింగ్, గులాం నబీ ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, జగదీష్ షెట్టర్, రీటా బహుగుణ వంటి అగ్రనేతలు పార్టీకి దండం పెట్టి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిస్థితిలో ఒంటరిగా పోటీ గెలవడం కష్టమని గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియాకు అర్థమై ఇండియా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. ఎన్డీఏ ఇండియా కూటములో 25కు పైగా పార్టీలున్నాయి. ఎన్డీఏ బలమంతా బీజేపీనే. బీజేపీ బలం 200 సీట్లకు తగ్గదని దాని శత్రువులే చెబుతున్నారు. కాంగ్రెస్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆ పార్టీకి 100 రావడం గగనమని, ఇండియా అలయన్స్ కౌంట్ 150 దాటకపోవచ్చని సర్వేల అంచనా. చాలా సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. ఒకవేళ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంటే ఎడ్జ్ ఇండియా కూటమి వైపు ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు సెంటర్లో పనులు జరగడం ప్రధానం కాబట్టి బీజేపీకో లేకపోతే కాంగ్రెస్కో జయకొట్టక మానవు. ఎన్ని లెక్కలు వేసుకుని చూసినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే పెద్దవి కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వాటికే ఉంటుంది. కేసీఆర్ కలగంటున్న థర్డ్ ఫ్రంట్ ఇప్పుడు ఉనికిలో లేదు. ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ వంటి పార్టీలను దృష్టిలో ఉంచుకొని ఆయన హంగ్ను ఊహిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆప్, తృణమూల్, డిఎంకే పార్టీలు ప్రస్తుతం ఇండియా కూటమిలోనే ఉన్నాయి. కాంగ్రెస్తో సీట్ల పంపిణీపై గొడవలున్నా ప్రస్తుతానికి ఒకే పాట పాడుతున్నాయి. తృణమూల్, ఆప్, డిఎంకే, బీఆర్ఎస్ వంటి పార్టీలకు డబుల్ డిజిట్ వచ్చినా బలం 100కు మించదు. అధికారమే పరమావధిగా పనిచేసే ఇలాంటి పార్టీలు గోడ మీద పిల్లులు. వీటికి ప్రధానమంత్రి పదవి అక్కర్లేదు. కేబినెట్లో కీలక శాఖలు, సీక్రెట్ డీల్స్ వర్కౌట్ అయితే చాలు. లోపాయికారిగా బయట నుంచి మద్దతిచ్చే వైసీపీ వంటి పార్టీలు మూడో కూటమికి ఆమడ దూరం. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం దేశమంతా చక్కర్లు కొట్టి చేతులెత్తేసిన కేసీఆర్కు ఈ సంగతి తెలియదని అనుకోలే. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ కీలకంగా మారుతుందని కేసీఆర్ చెప్పినా, మరొకరు చెప్పినా వాస్తవాన్ని గమనిస్తే ఎన్నికల కబుర్లని సరిపెట్టుకోక తప్పదు.